హలో మై ఫ్రెండ్స్, ఎలానో మీరు బాగున్నానుకుంటాను. డ్రామా తోటి వచ్చేసాను. డ్రామాని కలిపే ముందు డ్రామా స్టడీ కొద్దిగా చెప్పుకుంటామా. హీరో నుంచి చెప్పుకుంటా. తనకి ఒక కొడుకు ఉంటాడు, తన వైఫ్ ఉంది కదా, లేదు మన హీరో ఉన్నాడు కదా, ఒక ప్లే బాయ్ ప్రతి అమ్మాయితోటి టైం పాస్ చేస్తూ ఉంటాడు. ఇంకా బాబు ఎలానో కొడుకు రాలనే కదా, అంటే మీకు అర్థమై ఉంటుంది కదా. ఇంకా మన హీరోని గురించి చెప్పుకుంటాం. ఎలా హీరోని ఎందుకు కదా రివర్స్ తీసుకోవాలనుకుంటుంది హీరో తోటి, కానీ తను మిస్టేక్ చేసాడో చేయలేదో నాకు తెలియదు దేని వల్లనో, కానీ హీరోని ఎందుకు కదా హీరో తోటి రివర్స్ అనుకుంటుంది. టైం వేస్ట్ చెక్కున్న డ్రామాలు కలిపే ముందు వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. ఈ డ్రామా ఉంది కదా వేరే ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశారు, లేదు కొద్దిగా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. టైం వేసుకున్న డ్రామా కలుపుదా. డ్రామా స్టార్టింగ్ లోనే ఇంకా కారు బైక్ ఉంది కదా, యాక్సిడెంట్ అవ్వబోని తప్పించుకుని ఉంటాడు. ఇంకా కార్ లో నుంచి మన హీరో ఉన్నాడు కదా, తిరిగి ఉంటాడు. ఇంకా మన హీరోని గురించి చూపిస్తుంటాడు, తను అగ్లీగా ఉంటుంది, అంటే తన ఫేస్ బాగోదు. ఇంకా మన హీరో ఉన్నాడు కదా, ఇదంతా నీ వెళ్ళని ఇద్దరు ఉన్నాడు కదా, కొట్టుకొని తింటుకుంటూ ఉంటాడు. ఇంకా మన హీరో ఉన్నాడు కదా, హీరోని మాస్క్ వేసుకుంది కదా, తను దొంగని ఇంకా తనని అంటూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, నాలుగు మాటలు అనేసి ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే హీరోని ఉంది కదా, హీరోని ఆపుతూ ఉంటుంది. తను పడిపోతుంది ప్పుడు హీరో ఉన్నాడు కదా, తనని పట్టుకుని ఉంటాడు. దీని వల్ల కూడా వీళ్ళిద్దరు కదా బాగా తిట్టుకుని ఉంటాడు. హీరోకి వాళ్ళ డాడీ నుంచి కాల్ వచ్చింది. ఆ ల్యాండ్ ఉంది కదా, ప్లాంట్ ల్యాండ్ నువ్వు కొన్నావా లేదా అని అంటూ ఉంటాడు. తొందరగా అది కొన్నాని అంటూ ఉంటాడు. హీరో అంటూ ఉంటాడు, నాన్న ఇప్పుడే నేను వెళ్ళాను, ఇంకా వెళ్ళి మొత్తం నేను మాట్లాడుతానని అంటూ ఉంటాడు ప్లాంట్ ల్యాండ్ కోసం. ఈ ప్లాంట్ ల్యాండ్ ఉంది కదా, ఇది ఎవరిది కాదు మన హీరోనిదే. హీరోనికి అర్థమై ఉంటుంది ఈ పర్సన్ కదా అది కొనడానికి వచ్చారని. హీరోని వాళ్ళ డాడీని కదా చెప్పి ఉంటాడు, వేరే కంపెనీ వాళ్ళైనా ఎవరైనా ఈ ప్లాంట్ ల్యాండ్ ఉంది కదా కొనడానికి, ఇంకా తీసుకునడానికి వచ్చాడనుకో, వాడిని బాగా ఉతుకమని వాళ్ళ డాడీ చెప్పి ఉంటాడు. కానీ మన హీరోకి రూట్ తెలియదు కదా, మన హీరోని అడుగుతూ ఉంటాడు ఎటువైపు వెళ్ళాలో అని అడుగుతూ ఉంటాడు. హీరోని అంటుంది, నాకు ప్లాంట్ ల్యాండ్ గురించి తెలుసు, నేను ఆ రూట్ చెప్తానని అంటూ ఉండేది. హీరోని అక్కడ తీసుకుని వెళ్ళింటుంది, నేను ఉండని పిలుస్తాను ఆ గని ఇంకా వెళ్ళి ఉండేది. వెనుక నుంచి ఒక బాబు ఉన్నాడు కదా కొట్టి ఉంటాడు. ఇదంతా హీరోని ప్లానే. ఇంకా హీరోని ఉంది కదా, హీరో బట్టలు మొత్తం అంతా ఇప్పేసి ఒక చోట పడుకోబెట్టి ఉంటుంది. హీరో ఉన్నాడు కదా, తను అలా ఉండడం చూసి ఇంకా షాక్ అయిపోయాడు. హీరోని ఉంది కదా ఇష్యం, వాళ్ళ డాడీకి చెప్పి ఉండేది, వాళ్ళ డాడీ ఉన్న కదా ఇష్యం ఉండగానే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. హీరో ఉన్న కదా ఒక గడ్డితోటి ఒక చోట కూర్చొని ఉంటాడు. అప్పుడు తన ఫ్రెండ్ ఉన్నాడు కదా వచ్చి ఉంటాడు. హీరో ఫ్రెండ్ అంటూ ఉంటాడు, నే బట్టలు ఉన్నాయి కదా అటు ఇటు పడిపోయి నాకు కనబడని బట్టలు అని అంటూ ఉంటాడు. ఆ అమ్మాయి ఉంది కదా దొంగ కాదనుకుంటా, తిను రావాలనే నీతో రివెన్స్ తీసుకోవడానికి ఇలా అంతా చేసింది అనుకుంటా అని అంటూ హీరోకి అర్థమై ఉంటుంది. ఆ ల్యాండ్ వాళ్ళు ఉన్నాడు ఉన్నాడు కదా పంపించాడనుకుంటా ఆ అమ్మాయికి, ఆ అమ్మాయికి ఆ ల్యాండ్ గురించి తెలుసు అందుకని ఇదంతా చేశాడని అంటూ ఉంటాడు. ఇంక హీరో వాళ్ళ ఫ్రెండ్ అంటారు, ఆ ల్యాండ్ గురించి మర్చిపోవచ్చు కదా అని అంటూ ఉంటాడు. హీరో అంటాడు, నీకు తెలుసు కదా మా డాడీ ఉన్నారు కదా, ఏదైనా ఒగ్గి చేశారనుకో దాన్ని అసలు తీసుకోవడానికి ఆలోచించ చేస్తారు, నీకు తెలుసు కదా ఆయన కూడా నేను అలా ఉంది కదా ఏదోలాగా తీసుకుంటానని అంటూ ఉంటాడు. హీరోనికి ఒక సిస్టర్ కూడా ఉంటుంది, తను బ్యాంకాక్ లో ఉంటుంది. ఇంక వాళ్ళ డాడీ ఉన్నారు కదా, దాని వల్లనే ఇంక వాళ్ళ సిస్టర్ మీద చాలా కోపంగా ఉంటాడు. హీరోని వాళ్ళ సిస్టర్ ఉంది కదా, ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే ఫైల్ కోసం వచ్చి ఉంటుంది, తను ఒక జాబ్ కోసం ఇంక ఇంటర్వ్యూకి వెళ్తుందని. హీరో ల్యాడీని కదా చాలా కోపంగా ఉంటాడు, ల్యాండ్ ఉంది కదా ఇంకో ఓకే అవ్వలేదని ఇంక హీరో మీద కోపంగా ఉంటాడు. హీరోకి ఒక సిస్టర్ కూడా ఉంటుంది, తన హస్బెండ్ ఉన్నాడు కదా, ఇద్దరు పని నుంచి తప్పించుకుని ఉంటాడు. హీరోకి ఒక కొడుకు కూడా ఉంటాడు, ఇంకా తన వైఫ్కి హీరోకి డివోర్స్ అయిపోయి ఉంటాయి. బాబు కష్టడు ఉంది కదా, హీరోకి వచ్చి ఉంటుంది. హీరో ఉన్నాడు కదా పది అమ్మాయిలతో టైం పాస్ చేస్తూ ఉంటాడు. కొడుకు వెళ్ళను బాబు కూడా అలానే కదా, కొడుకు కూడా చాలా బిస్కెట్లు వేస్తుంటాడు అమ్మాయిలకి. హీరో వాళ్ళ సిస్టర్ కదా మళ్ళీ బ్యాంకుకి వెళ్తూ ఉంటుంది, వాళ్ళ డాడీని కదా చాలా కోపంగా ఉంటాడు. అప్పుడు హీరో సిస్టర్కి ఇంకా అంకుల్ ఉన్నాడు కదా మాట్లాడుతూ ఉంటాడు. హీరోని ఉంది కదా వాళ్ళ సిస్టర్ని అక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోయి ఉంటుంది. హీరో వాళ్ళ సిస్టర్ ఉంది కదా ఇంకా వాళ్ళ డాడీకి చెప్తూ ఉంటుంది, మనకి ఆ ల్యాండ్ కావాలంటే వాళ్ళని చంపేయాలని అంటూ ఉంటుంది. అప్పుడు హీరో వచ్చి చెప్తూ ఉంటాడు అలా చేయకూడదని అంటూ ఉంటాడు. ఆయన కూడా బిజినెస్లోనే వీళ్ళున్నాయి కదా మనీ ఎక్కువ తీసేసుకున్నారని చెప్పి ఉంటాడు. హీరో ఉన్నా కదా అలా చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా హీరో వాళ్ళ డాడీ ఉన్నాడు కదా, ఇంకా తన కూతుర్ని తన అల్లుడిని బాగా తిడుతూ ఉంటాడు. ఆ ల్యాండ్ ఉంది కదా ఏదోలాగా తీసుకుని రండి, అప్పుడు ఈ మనీ ఉన్నాయి కదా ఈ విషయం నేను వదిలేస్తానని అంటూ ఉంటాడు. మీరు ఆ ల్యాండ్ ఉంది కదా తీసుకుని రాలేకపోతే ఈ మనీ మేము ఇవ్వాలని అంటూ ఉంటాడు. హీరోని వాళ్ళ సిస్టర్ ఉంది కదా ఏ ఆఫీస్లోనికి ఇంటర్వ్యూ వెళ్తుందో హీరోనికి తెలిసి ఉంటుంది, ఎవరు ల్యాండ్ వెనుకల పడ్డాడో వీళ్ళ దగ్గరికి వెళ్తుందని తెలిసి హీరోని అంతా షాక్ అయిపోయింది. హీరోని వాళ్ళ డాడీ దగ్గరికి ఇంకా రాడీలో ఉన్నాడు కదా, ఇంకా గన్తోటి భయపడుతూ ఉంటాడు, గన్ షూట్ చేసి ఉంటాడు. అప్పుడే హీరోని వాళ్ళ డాడీ ఉన్నాడు కదా గన్ సౌండ్ వినడంతో ఇంకా కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. హీరో కూడా తెలిసి ఉంటుంది ఏ అమ్మాయి ఉంది కదా ఇంటర్వ్యూకి వస్తుందో, ఆ ల్యాండ్ వాళ్ళ కూతురే వస్తుందని ఇంకా తెలిసి ఉంటుంది. హీరోని ఉంది కదా వాళ్ళ సిస్టర్ని ఆపుతూ ఉంటుంది, కానీ వాళ్ళ సిస్టర్కి ఈ ల్యాండ్ గురించి ఏమీ తెలియదు కదా, వీళ్ళిద్దరి మధ్యలో గొడవ. ఇంకా తను ఇంటర్వ్యూ కోసం వెళ్ళిపోయి ఉంటుంది. అప్పుడే హీరోనికి కాల్ వచ్చింది, వాళ్ళ డాడీ ఉన్నాడు కదా హాస్పిటల్లో ఉన్నాడని.
ఇరినోల్ సిస్టర్ ఉంది కదా, వెళ్ళి ఉంటుంది. ఇరో ఉన్నాడు కదా, ఇరినోల్ సిస్టర్తో ఫ్లర్టింగ్ చేస్తూ ఉంటాడు. తనని ఇంటర్వ్యూ చేయకుండా కూడా తనలో జాబ్లో పెట్టేసి ఉంటాడు. ఇరో ప్లాన్ ఏంటంటే ఇరినోల్ సిస్టర్ని లోలో ఇరికించి ఇంకా ల్యాండ్ మొత్తం తీసేసుకుంటామని ప్లాన్ చేసి ఉంటాడు. ఇరోని ఉంది కదా, వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిన, వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు చనిపోయే ముందు నా ఆస్తి ఉంది కదా, మా ఇద్దరికి పంచాలనుకున్నానని అంటూ ఉంటాడు. ఇరోని ఉంది కదా, యశమాల సిస్టర్కి చెప్పాలనుకుంటుంది. ఇరో ఉన్నాడు కదా, ఇరినోల్ సిస్టర్ని ఇంకా ప్రేమలో దించేసి ఉంటాడు. తనని గెస్ట్ కూడా చేసి ఉంటాడు. ఇరోని ఉంది కదా, వాళ్ళ సిస్టర్కి మొత్తం చెప్పేసి ఉంటుంది. ఇంకా ఆ ల్యాండ్ ఉంది కదా, వాళ్ళు నీ వెనక పడుతున్నాడు. ఆ ల్యాండ్ నీ పేరు మీద ఉంది, నా పేరు మీద ఉంది, అందుకనే నువ్వు వాళ్ళ దగ్గర పనిచేసావు అనుకో, నీకే ప్రమాదం, అందుకనే జాబ్ వదిలేసాయని అంటూ ఉంది. ఇరో సిస్టర్ ఉంది, సరే అతను జాబ్ వదిలేస్తానని అంటూ ఉంటుంది. మన హీరో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఉన్నాడు కదా, తన కొడుకు చెప్తే ఉంటాడు, తొందరగా పెళ్లి చేసుకొని నేను మ్యారేజ్ ఫిక్స్ చేశానని అంటూ ఉంటాడు. మన హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా చూపిస్తూ ఉంటాడు, తనకు కూడా పెళ్లి ఫిక్స్ అయి ఉంటుంది. ఈ విషయం ఇరోనికి చెప్పేది, ఎందుకంటే ఇరోని వాళ్ళ ఫ్రెండ్ కూడా తిను. ఇరో వాళ్ళ సిస్టర్ ఉంది కదా, ఇంకా హీరో దగ్గరికి వెళ్ళి జాబ్ వదిలేస్తానని అంటూ ఉంది. హీరో అంటుండే నేను ఏమైనా మిస్టేక్ చేశానని చెప్పని అంటూ ఉంటాడు. ఇరో వాళ్ళ సిస్టర్ అంటూ ఉంటుంది, ఆ ల్యాండ్ కోసమే కదా నాకు జాబ్ ఇచ్చాడని అంటూ ఉంది. హీరో అంటుంటే నిజంగా నాకు ఈ విషయం తెలియదు అని ఇంకా యాడింగ్ చేస్తూ ఉంటాడు. ఇరో సిస్టర్ అంటూ ఉంటుంది, నాకు తెలుసు మా డాడీని రోడ్లని పంపించి ఇంకా బెదిరించాడు, మా డాడీని కదా చాలా భయపడి హాస్పిటల్లో ఉన్నాడని అంటూ ఉంది. హీరో నాకు ఆ విషయం ఏంటంటే షాక్ అయిపోయాడు, నాకు ఈ విషయం తెలియదు, నేను నిజంగా మీ డాడీ దగ్గరికి వెళ్ళి సారీ అడుగుతానని అంటూ ఉంటాడు. ఇరో వాళ్ళ సిస్టర్ అంటూ ఉంటుంది, మా డాడీ ఉన్నారు కదా మిమ్మల్ని క్షమించాడని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, నిజంగా తెలీదు నా మనుషులు ఇలాంటి మిస్టేక్ చేశారు, నేను మీ డాడీ దగ్గరికి వెళ్ళి సారీ అడుగుతానని అంటూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, ఇంకా ఇరో డాడీ దగ్గరికి వెళ్ళి ఇంక సారీ అడగడానికి ఎలా ఉంటాయి. ఇరో వాళ్ళ డాడీ ఉన్నాడు కదా, ఇరో నుంచి కానీ చాలా కోపం వచ్చి హీరో మీద కోపం పడుతూ ఉంటాడు. హీరో వాళ్ళ సిస్టర్ అంటూ ఉంటుంది, డాడీ మీరు ఎదుకిలో చేస్తున్నాడు, ఆయన కూడా ఇతను నా కంపెనీ బాస్ అని అంటూ ఉంటాడు. హీరో ఉంది కదా, వాళ్ళ డాడీని కలవడానికి వచ్చి ఉంటుంది. ఇంకా వాళ్ళ డాడీ ఉన్నారు కదా, వాళ్ళ కూతురు మీరు కూడా అడుస్తూ ఉంటాడు, నీకు తెలుసు కదా నీకు సిస్టర్ ఉంది కదా ఆ కంపెనీలో జాబ్ చేస్తుంది అని నాకు విషయం చెప్పలేదని అంటుంది. ఇంటిని అంటుడి నాన్న మీ టెన్షన్ పడకని నేను నా సిస్టర్కి చెప్పాను జాబ్ వదిలేమని, ఇంకా తను వదిలేస్తుందని అంటూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా, వాళ్ళ డాడీని తిడుతూ ఉంటాడు, నాకు తెలియకుండా ఎందుకు మనుషులను పంపించాడని అంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు, నేనేమి కావాలని చేయలేదు, ఆయన కూడా వాళ్ళు అంత ఈజీగా ఇస్తారేంటి, నీలాగా మాటలు చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారేంటి, ఒప్పుకోడు కదా, అందుకనే నేను మనుషులు పంపించాను. ఆ ల్యాండ్ ఉంది కదా చాలా ఇంపార్టెంట్, ఆ ల్యాండ్ రాకపోతే నేను సీఈఓ పోస్ట్ నుంచి తీసేస్తానని అంటూ ఉంటాడు. ఇంకా హీరో అసిస్టెంట్ కదా బయట నుంచి ఇదంతా విని ఉంటుంది. ఇంకా హీరో అసిస్టెంట్ కదా హీరో దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటుంది, ఈ ల్యాండ్ ఉంది కదా నీకు చాలా ఇంపార్టెంట్ అని అంటూ ఉంటుంది. హీరో తను మంచి అమ్మాయి కదా, అందుకనే ఐస్ పెడుతుంటాడు, అవును నాకు చాలా ఇంపార్టెంట్ అని ఇంకా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. హీరో ఉంది కదా, హీరో ఆఫీస్కి వెళ్ళి ఉంటుంది. ఇంకా సీఈఓ అన్నాడు కదా మన హీరోని కలాలని అనుకుంటూ ఉండేది, కానీ అక్కడ ఉన్న వాచ్మెన్ ఉన్నాడు కదా హీరోని పంపించేసి ఉంటాడు. హీరోనికి గుర్తు వచ్చింది, హీరో ఉన్నాడు కదా ఏ కార్ మీద వచ్చాడో. ఇంకా హీరోనికి ఒక ఐడియా వచ్చి ఉండేది, ఇంకా హీరో ఉన్నాడు కదా వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటాడు. హీరో సిస్టర్ ఉంది కదా, ల్యాండ్ వేయడానికి ఓకే చెప్పిందని అంటూ ఉంది. ఇంకా వాళ్ళ డాడీ ఉన్నాడు కదా ఆఫీస్లోని, హీరోని తిట్టాడు కదా, ఇదంతా యాక్టింగ్ అయిపోయి ఇద్దరు ప్లాన్, ఇంకా చాలా హ్యాపీగా ఉంటాడు. హీరో ఉన్నాడు కదా తన కార్ దగ్గరకు వచ్చి ఉంటాడు, ఇంకా కార్ మీద చీటర్ అని రాసి ఉంటుంది, ఇంకా కెమెరాలో చూసి ఉంటాడు ఇది ఎవరు చేశారని, ఇంకా హీరోని చేసిందని అర్థమై ఉంటుంది. ఆ రోజు విలేజ్ లో నన్ను తినున్నాను ఏడిపించింది కదా ఈ అమ్మాయి అని అనుకుని ఉంటున్నాడు. హీరో ఫ్రెండ్ ని చూపిస్తూ ఉంటాడు, తను చాలా విచిత్రానికి తయారయ్యి ఉంటుంది, అంటే పెళ్లి చూపులకి వెళ్తూ ఉంటుంది. వేరే సైడ్ మన హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా చూపిస్తూ ఉంటాడు, తను కూడా ఇంకా పెళ్లి చూపులకి వచ్చి ఉంటాడు, వీరిద్దరికి పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి. కానీ మన హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. హీరో ఉన్నాడు కదా తన బాబుని ఇంకా మెయిన్ నుంచి షాపింగ్కి పంపించి ఉంటాడు, ఎందుకంటే ఇరో వాళ్ళ సిస్టర్ ఉంది కదా వస్తుందని. ఇరో వాళ్ళ సిస్టర్ ఉంది కదా వెళ్ళి ఉంటుంది ఇంటికి, ఇరో వాళ్ళ అమ్మ ఉంది కదా ఐస్ పెడుతూ ఉంటుంది, నువ్వే మా ఇంటికి కొట్టాలని అంటూ ఉంటుంది. ఇరో వాళ్ళ బాబు ఉన్నాడు కదా ఇంటికి వెళ్ళాలనుకుంటాడు, కానీ మెయిడ్ ఉంది కదా వద్దని అంటూ ఉంటుంది. అప్పుడు మెయిడ్ ఉంది కదా ఒక లేడీతో మాట్లాడుతుంది, బాబు ఉన్నాడు కదా వాళ్ళు వస్తులని తీసుకుని బయటకు వచ్చి ఉంటాడు. అప్పుడు బాబుకి యాక్సిడెంట్ అవ్వబోతుంటే ఇరో ఉంది కదా కాపాడి ఉంటుంది, ఏంటి నువ్వు తప్పిపోయిపోయి ఏంటి అని అంటూ ఉంటుంది. ఇంకా బాబు అంటుంటాడు నేను తప్పిపోలేదు నేను మా ఇంటితో వచ్చానని అంటూ ఉంటాడు. హీరో నాటింది నేను ఇంటి దగ్గర డ్రాప్ చేయనని అంటూ ఉంటుంది. ఇంకా బాబు అంటూ ఉంటాడు మా డాడీ ఉన్నా కదా చెప్పాడు వేరే వాళ్ళతో వెళ్ళకూడదని, కానీ నీ ఫోన్ నెంబర్ ఇస్తే నేను ఖచ్చితంగా నీతో వస్తానని అంటూ ఉంటాడు. హీరో ఉంది కదా బాబు పేరు అడిగి ఉంటుంది, ఇంకా బాబు ఉన్నాడు కదా డార్లింగ్ ఫస్ట్ నీ పేరు చెప్పని అంటూ ఉంటుంది. వీళ్ళిద్దరు కదా నేమ్స్ చెప్పుకుని ఉంటాడు. హీరో వాళ్ళ సిస్టర్ ఉంది కదా హీరో వాళ్ళ ఇంట్లోని ఇంకా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. హీరో ఉంది కదా బాబుని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తూ ఉంటుంది, బాబు అంటుంటే నేను పే చేస్తాను అని అంటూ ఉంటాడు.
అంటాడు. నేను నాటేది నువ్వెందుకు పేర్చాడు, నేను పేర్చేస్తానని అంటాడుంది. బాబు అంటుంటాడు, నువ్వు ఇంత అందంగా ఉన్నావు, అయినా కూడా నువ్వు పేర్చడేమేంటి, నేను పేర్చేస్తానని అంటూ ఉంటాడు. ఏంటని అంటూ ఉండేది, ఎవడు నేను అందంగా ఉన్నాడని చెప్పలేదు, నువ్వే ఫస్ట్ టైం చెప్తున్నాను అంటూ ఉండేది. ఇంకా బాబు ఉన్నాడు కదా ఇంట్లోకి వెళ్ళి ఉంటాడు, అప్పుడు మేడ ఉంది కదా ఆపుతూ ఉంటుంది. కానీ బాబు ఉన్నాడు కదా మేడని తోసేసి లోపలికి వెళ్ళి ఉంటాడు. లోపలికి వెళ్ళి ఇంకా కన్నుతోటి ఈడని వాళ్ళ సిస్టర్ మీద వాటర్ వేసేసి ఉంటాడు. ఈడో ఉన్నాడు కదా వాళ్ళు బాబుని తిడుతూ ఉంటాడు. ఇంకా ఈడో ఉన్నాడు కదా ఈడని వాళ్ళ సిస్టర్ చెప్తూ ఉంటాడు, సారీ నీకు ముందు నేను చెప్పలేదు, నాకు మ్యారేజ్ అయింది, డివోర్స్ కూడా అయిపోయిందని అంటూ ఉంటాడు. ఇంకా తనని ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. ఈడో సిస్టర్ ఉంది కదా ఇదంతా చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇరవైంది కదా ఇంటికి వచ్చాక వాళ్ళ సిస్టర్కి కాల్ చేస్తుంది, వాళ్ళ సిస్టర్ ఉంది కదా ఎత్తట్లేదు. ఇంకా తన ఫ్రెండ్ అంటూ ఉంటుంది, నీ సిస్టర్ ఉంది కదా వచ్చేసిందని అంటూ ఉంటుంది. ఈరో ఉన్నాడు కదా ఇరవై సిస్టర్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఉంటాడు. ఈరోని కూడా ఇదంతా చూస్తూ ఉంటుంది. ఈరో ఉన్నాడు కదా ఇరవై సిస్టర్ని కిస్ చేసి ఉంటాడు. ఇరవై సిస్టర్ని కదా చాలా హ్యాపీతో బయటకు వచ్చి ఉంటుంది. అప్పుడు ఇరవై ఉంటుంది ఎవడని అంటూ ఉంటుంది. ఇరవై సిస్టర్ని కదా అర్థం చెప్తూ ఉండేది, నా ఫ్రెండ్ ఉన్నాడు కదా ఇంటి దగ్గర డ్రాప్ చేశాడని అంటూ ఉంటుంది. ఈరోని ఇంకా వాళ్ళ సిస్టర్ ఉన్నాడు కదా ఇద్దరు ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి ఉంటాడు విలేజ్కి. ఇంకా వాళ్ళ డాడీ ఉన్నాడు కదా ఈరోని వాళ్ళ సిస్టర్ చెప్తూ ఉంటాడు, నువ్వు చెప్పినట్టే అలాంటి ఉంది కదా నీ పేరు మీద రాసానని అంటూ ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్ ఉంది కదా పూర్తి అయిపోయి ఉంటుంది. ఈరోని వాళ్ళ సిస్టర్ ఉంది కదా మళ్ళీ బ్యాంకుకి వెళ్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ డాడీ కూడా హ్యాపీగా ఉంటాడు. ఈరోని వాళ్ళ సిస్టర్ ఉంది కదా ల్యాండ్ పేపర్స్ ఉన్నాయి కదా పెళ్ళి ఈరోకి ఇచ్చి ఉంటుంది. ఇంకా ఈరో ఉన్నాడు కదా అటెండ్ చేస్తుంటాడు, ఇవి నేను ఎలా తీసుకోగలను ఇంత ప్రైజ్ అని అంటూ ఉంటాడు. ఈరోని సిస్టర్ ఉంది కదా ఈ పేపర్స్ ఉన్నాయి కదా ఈరోకి ఎందుకు ఇస్తుంది అంటే ఈరో ఉన్నాడు కదా చెప్పి ఉంటాడు, ఆ ల్యాండ్లోనే నేను ఓల్డ్ పీపుల్స్కి ఇల్లు కడుతున్నానని. ఈరోని సిస్టర్ అంటూ ఉంటుంది, మా డాడీ ఉన్నాడు కదా ఇష్టం తెలియగానే హ్యాపీగా ఫీల్ అవుతాడు నువ్వు చేసిన పనికి అని అంటూ ఉంటాడు. ఈరో ఉన్నాడు కదా ఈరోని సిస్టర్ని ప్రపోజ్ చేసి ఉంటాడు, ఇంకా తనని కిస్ చేసి ఉంటాడు. ఈరో ప్లాన్ ఉంది కదా పూర్తయిపోయింది, ఈ విషయం వాళ్ళ మమ్మీ డాడీకి చెప్పి ఉంటాడు. ఈరోజు సిస్టర్ అంటూ ఉంటుంది, ఈరోజు సిస్టర్ గురించి తను డబ్బుల కోసమే నేను వెంటపడిందని అంటూ ఉంటుంది. ఈరోజు ఎవరు ఉన్నాడు కదా ఈరోజు చెప్తూ ఉంటాడు, నేను మిషన్ ఉందిగా కంప్లీట్ అయింది అందుకునే నువ్వు వేరే కంటకి వెళ్ళు ఇంకో కొన్ని రోజులు ఎంజాయ్ చేయని అంటూ ఉంటాడు. ఈరోజు ఎవరు ఉన్నాడు కదా తను అల్లుడికి చెప్తూ ఉంటాడు, ఈరోజు సిస్టర్ దగ్గరికి వెళ్ళి తనకు మనీ ఇచ్చి ఇంకా ప్రాపర్టీ ఉంది కదా ఆ ల్యాండ్ ఉంది కదా మన పేరు మీద రాపించుకొని అంటూ ఉంటాడు. ఈరోజు ఫ్రెండ్ ఉంది కదా ఈరోజు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటుంది, ఇంకా ఈరోజు వాళ్ళ ఫ్రెండ్ బాగా ఇరికించి ఉతికించి ఉంటుంది. ఈరోజు సిస్టర్ దగ్గరికి ఇంకా ల్యాండ్ మార్పించుకోవడానికి ఇంకా పేరు ఉంటుంది కదా అది సైన్ చేయించి ఉంటుంది. ఈరోజు సిస్టర్ ఉంది కదా సైన్ పెట్టి ఉంటుంది, తనకి చాలా తక్కువ అమౌంట్ ఇచ్చి ఉంటాడు. ఈరోజు ఫ్రెండ్ ఉంది కదా ఈరోజు సిస్టర్ చెప్తూ ఉంటుంది, నీకు తక్కువ అమౌంట్ ఇచ్చి ఆ ల్యాండ్ ఉంది కదా చాలా ఎక్కువ ప్రైస్ అని అంటూ ఉంటుంది. ఈరోజు సిస్టర్ అంటూ ఉంటుంది, నేను ఆ ల్యాండ్ ఉంది కదా ఏమీ అమ్మలేదు, నేను ఈరోకి ఇచ్చానని అంటూ ఉంటుంది. నేను ఈరోజు వచ్చాక ఈ చెక్ కూడా ఇచ్చేస్తానని అంటూ ఉంటుంది. ఆ ల్యాండ్ దగ్గరికి ఇంకా బిల్డింగ్స్ ఉంటాయి కదా కట్టడానికి వచ్చి ఉంటాడు. ఈయన వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు, ఏ ల్యాండ్ ఉంది కదా మాదని అంటూ ఉంటాడు. ఆ పర్సన్ అంటూ ఉంటాడు, మీ చిన్న కూతురు ఉంది కదా ఇంక ఈ ల్యాండ్ ఉంది కదా ఆ కంపెనీ వాళ్ళకి అమ్మేసింది చాలా తక్కువైన ప్రైస్లో 5 కోట్లు అని అంటూ ఉంటాడు. ఈయన వాళ్ళ డాడీకి మాత్రం ఈ విషయం వినగానే షాక్ అయిపోయి ఉంటాడు, కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్ డ్రామా ఉంది కదా అయిపోయింది, వీడియో నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ ఈ డ్రామా ఉంది కదా కంటిన్యూ చేయడం వద్దని కొద్దిగా కామెంట్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, ఈ వీడియో ఉంది కదా నేను ఎప్పుడో ఎడిటింగ్ చేశాను, మీ అందరికీ డౌట్ ఏంటక్క మీరు ప్రతి డ్రామా ఉంది కదా డిఫరెంట్ పెడుతున్నాడు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదని అనుకోవచ్చు. నేను మ్యారేజ్లో ఉన్నాడు, ఏంటంటే మా బ్రదర్ ఉంది కదా మ్యారేజ్ ఉంది అందుకున్న వెళ్తున్నాను, అందుకున్న బిజీలోనే ఇంకా డ్రామాస్ ఉన్నాయి కదా కొద్దిగా ఎడిటింగ్ చేసి పెట్టాను. ఈ డ్రామా స్టోరీ కూడా చాలా బాగుంటుంది, మిగతా డ్రామాస్ వదిలేస్తానని అనుకోకండి, నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ నేను బిజీగా ఉన్నాను అందుకునే కొన్ని రోజుల నుంచి నేను డ్రామా ఉంది కదా అప్లోడ్ చేయలేకపోతున్నాను, నాకు ప్రాబ్లం కూడా అర్థం చేసుకోండి. ఈ రామ్ ఉంది కదా నచ్చిందంటే కంటిన్యూ చేయండి, కామెంట్ చేయండి.